భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఇద్దరు కూడా హిమాచల్ ప్రదేశ్లో చేసింది ఏంటంటే, సుదీర్ఘకాలం పాటు పార్టీని పట్టుకుని ఉన్నటువంటి అగ్రనాయకుల నుంచి కొంత యువతలకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రేమ్ సింగ్ ధూమాల్ కొడుకు అనురాగ్ ఠాకూర్ ఓ పక్కన ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆయనకుంది కాబట్టి ఇంకా మళ్ళీ వాళ్ళ నాన్న ఆధిపత్యంలోనే హిమాచల్ ప్రదేశ్ ఎందుకని ఇప్పుడు ఉన్నటువంటి జయరామ్ ఠాకూర్కి ఇచ్చేశారు, ముఖ్యమంత్రికి మళ్ళీ కంటిన్యూ చేశారు. దానివల్ల ఓటమి కారణమైంది. అదే సందర్భంలో వీరభద్ర సింగ్ కోడలు ఓ పక్కన ప్రతిభా సింగ్ ఉండగా వాళ్ళని పక్కన పెట్టేసి సుక్కుకి ఇవ్వడం తాజాగా అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఏదైతే ఈ సుక్కుగా ప్రియాంక స్వయంగా మాట్లాడినటువంటిది, ఆవిడ మొన్న ఈ వంశపారంపర్య అంటే తమ కుటుంబం మాత్రం వంశపారంపర్యంగా ఉండాలి కానీ రాష్ట్రాల నాయకత్వాల్లో వంశపారంపర్యం ఉండటం వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకని మరిచెన్నారెడ్డి బిడ్డలకి ఇస్తే ఓ ఎమ్మెల్యే ఇస్తారు, అంటే కానీ సీఎం ఇవ్వరు. నేదురుమల్లి జనార్దరెడ్డి బిడ్డలకి ఇస్తే ఓ ఎమ్మెల్యేని ఎంపీని ఇస్తారు, కానీ సీఎం ఇవ్వరు. అంటే అలాగ వారసత్వం వాళ్ళకి అంగీకరించ అట్లాగే వీళ్ళకి ఇవ్వలేదు. చివరికి ప్రియాంక తను కోరుకున్న వాళ్ళకే ఇచ్చింది. ఇప్పుడు అక్కడ కీలకమైనటువంటి పరిణామం అంటే ప్రియాంక తను కనుక ప్రచారంలోకి దిగినా తను ఏం చెప్పినా అక్కడ తను చెప్పినట్టే నడుచుకోవాలి అన్నటువంటి కోణంలోకి బిగినైంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇందిరమ్మ తరహా రాజకీయం నడుపుతారేమో చూడాలి.